ఎలక్షన్లన్నీ వచ్చినాయి, గెలిచిన పార్టీలన్నీ గద్దెనెక్కినాయి, లీడర్లంతా ఫైళ్ల మీద సంతకాలు కూడా చేస్తున్నారు. అయితే అంతా అయిపోయినాక ఇప్పుడు లొల్లి షురువైంది. ఏం లొల్లి అయ్యా అని అంటే ఈవీఎంల లొల్లి. గెలిచిన పార్టీలకు ఓడిన పార్టీలకు నడుమ ఇప్పుడు కిరికిరి గట్టిగా నడుస్తున్నది. ఈవీఎంలు చేపట్టి ఓడినమని కొన్ని పార్టీలు అంటుంటే, మీరు గెలిచినప్పుడు మరెందుకో గిదే మాట అనలేదు అని గెలిచిన పార్టీలు అంటున్నాయి. మొత్తానికి లడాయి దేశం అంతటా ఇనబడేటట్టు అవుతుంది. సంగతి ఏంటిదో ఒక్కసారి అరుచుకునొద్దాం పారి. ఓట్లేసే ఈవీఎం మిషన్లను ఉల్టా పుల్టా చేయొచ్చు, ఎలక్షన్ల ఫలితాలు తారుమారు చేయొచ్చు అని కరెంటు కార్లు తయారు చేసే ఎలాన్ మస్క్ అమెరికాలో చెప్పిన ముచ్చట్లు ఇప్పుడు మనదికి కూడా చిచ్చు పెట్టినాయి. అందులో ఏపీల ఈవీఎంల కిరికిరి ఇంకింత పెద్దగా అవుతున్నది. మాజీ సీఎం జగనాలు సారు ఇంటర్నెట్ గుట్లే ఈవీఎంలు తీసేయాలి, మళ్ళా డబ్బాల కాగితాలు వేసే ఓట్లే ఇచ్చాలి అని కామెంట్ రాసిండు. ఎన్నడు లేనిది కూటమి సర్కారు గద్దెనెక్కిన వెంటనే గిసోంటి కామెంట్ రాష్ట్రాలకు అందరు పరసాన్ అవుతున్నారు. ఇప్పుడు సైకిల్ పార్టీ వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి మీద గయ్యన లేచిండ్రు. 2019 ఎలక్షన్లలో గెలిచినప్పుడు ఏం మాట్లాడిండో ఆ పాత వీడియోలు అన్ని బయటికి తీసి ఆడిపోసుకుంటున్నారు. మంత్రి లోకేష్ సార్ కూడా ఎక్స్ గుట్లే పాత వీడియో పెట్టి అప్పుడు ఎందుకో గిట్లా మాట్లాడిండ్రు మరి అన్నట్టు కామెంట్ రాసిండు. సైకిల్ పార్టీ లీడర్లు అంతా పాత సీఎం పెట్టిన కామెంట్ మీద గట్టిగా కోపానికి వస్తున్నారు. ఈ మాజీ ముఖ్యమంత్రికి బుర్ర పోయినట్టుంది. ఈయన ముందు హాస్పిటల్లో తీసుకెళ్లి జాయిన్ చేయించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇదే వ్యక్తి 2019 ఈయన చేసిన వ్యాఖ్యానాలు ప్రజలతో 80% మంది ఓట్లేశారు మాకు, అక్కడ ఏముంటే అక్కడ ఇదైంది, ఇవి బాగా పనిచేసినాయి, ఇవాళ ఈవీఎంలు అని చెప్పి మంచి వ్యాఖ్యానించి వాళ్ళు వచ్చి ఓటమిని అంగీకరించక అదొక నెపం చూస్తా ప్రజల యొక్క తీర్పును గౌరవించడం కూడా నేర్చుకోలేదు. కాబట్టి ఈయన పార్టీ కానీ ఈయన కానీ ఈ స్థితిలో ఉన్నారు. ఇంకా దిక్కు ఎలక్షన్లలో ఓడిపోయిన ఫ్యాన్ పార్టీ లీడర్లు ఒక్కొక్కళ్ళు నిమ్మలంగా బయటకు వస్తున్నారు. సత్తెనపల్లిలో ఓడిపోయిన మాజీ మంత్రి అంబటి సారు మైకుల ముంగటికి వచ్చి ముచ్చట్లు చెప్పిండు. ఈవీఎం మిషన్లు తీసేయాలి అన్నట్టు మాట్లాడిండు. ఈవీఎంస్ మీద చాలా మంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి దశ. దాని మీద చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, మరి మన ట్విట్టర్ అధినేత ఆయన ట్వీట్ చేశాడు, చాలామంది మాట్లాడుతున్నారు. అదొక డిబేటింగ్ పాయింట్, దేశవ్యాప్తంగా డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది, జరుగుతుంది కూడా. ప్రజల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా ఏమండి మేము వేసిన ఓట్లు ఏమవుతున్నాయి అన్నారు, ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఏపీ లీడర్ల ముచ్చట్లు అట్లుంటే ఇటు తెలంగాణ సెయి పార్టీ లీడర్లు కూడా ఈవీఎంలు తీసేయాలి, మళ్ళా డబ్బాలల్లో ఓట్లేపియాలి అన్నట్టే మాట్లాడుతున్నారు. ఎలన్ మస్క్ ఇండియాలో జరిగిన ఎలక్షన్స్ మీద చేసిన కామెంట్స్ వాస్తవానికి కొంత దగ్గరగా ఉన్న పరిస్థితిని నేను అయితే వ్యక్తిగతంగా గమనించిన 2018 ఎలక్షన్స్లో నా ఎలక్షన్స్లో జరిగిన అవకతవకల అంశాలన్నీ కూడా ఈరోజు ఎలన్ మస్క్ అభ్యంతరాల రూపంలో విన్న పరిస్థితి. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పనితీరు మీద వాళ్ళను ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ లాంటిది కానీ లేదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ రెస్పాండెంట్స్ను తర్వాత ఆల్ పార్టీ డెలిగేషన్ను కనుక పెట్టి ఒక ఉన్నత స్థాయి ఎంక్వైరీ కనుక జరిపితే వాస్తవాలు బయటకు తెలవాల్సిన అవసరం ఉంది. గిట్లా ఈవీఎం మిషన్ల కిరికిరి గట్టిగానే అవుతున్నది. అయితే ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినాక గిసోంటి ముచ్చట్లే వినిపిస్తుంటాయి, కానీ వెనక జీరికి ఇవ్వాలంతకు వాళ్ళు ఉంటున్నారు. మళ్ళా 5 ఏళ్ళు గడిచటాలకు సాపుడు దాకా మిషన్లలోనే ఓట్లేస్తున్నారు. ఈవీఎంల పంచాది ఎటు కొసేలుతలేదు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.